हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोजु नेनु सिंपल एंड ईजीगा वेजिटेबल बिर्यानी एला प्रिपेर चेयालो मीकु चूपिस्तानु। मुंदुगा दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स, नेनु 2 ग्लासेस बासमती राइस नि नानबेट्टि तीसुकुन्नानु। ఎప్పుడైనా సరే బిర్యానీ చేసుకున్నప్పుడు మనం అరగంట ముందు బియ్యాన్ని నానబెడితే బిర్యానీ చాలా బాగా వస్తుంది। అలాగే ముక్కలుగా కట్ చేసుకున్న ఆలు, దాంతో పాటు సాజీరా, దాల్చిన చెక్క, ఇలాయచి, పుదీనా, లవంగ, మిరియాలు, అలాగే అనాస పువ్వు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, క్యారెట్, బీన్స్, మిర్చి పౌడర్, గ్రీన్ చిల్లీస్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పెరుగును కూడా తీసుకోవాలి। ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అలాగే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని వేడైన తర్వాత మనం తీసుకున్న మసాలా దినుసులన్నీ ఇందులో వేసుకొని ఒకసారి కలిపేసి దీంట్లోకి మనం కట్ చేసుకున్న మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారపొడిని, అలాగే కట్ చేసుకున్న క్యారెట్, బీన్స్ ని కూడా వేసుకొని అన్నీ ఒకసారి కలిపేసి అలాగే కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు దీంట్లోకి పుదీనా, కొత్తిమీరను కూడా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు చక్కగా వేయించుకోవాలి। ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఒక కప్పు పెరుగుని యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసి సరిపడ ఉప్పుని వేసుకొని అలాగే నానబెట్టిన బియ్యాన్ని కూడా ఇందులో వేసి ఒక గ్లాస్ బియ్యానికి 1.5 నీళ్లు పోసుకుంటే బిర్యానీ చాలా బాగా వస్తుంది। అలాగే దీంట్లో కొద్దిగా పసుపు వేసుకొని మూత పెట్టుకొని కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి। చూడండి, 2 విజిల్స్ తర్వాత రైస్ ఇలా అవుతుంది। ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే మన వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోతుంది। ఈ బిర్యానీ ఆనియన్ రైతాతో చిప్స్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది। ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।